Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నమ్ముకున్న మీడియా చంద్రబాబును నట్టేట ముంచుతోందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికలో వైసీపీ చేతిలో చావు దెబ్బ తిన్నప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి జీవం పోస్తోంది ఎల్లో మీడియా మాత్రమే అని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటం కన్నా చంద్రబాబును ముందు పెట్టి ఎల్లో మీడియా చేస్తున్న పోరాటమే చాలా ఎక్కువ. అలాంటిది నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర యువగళానికి ఎల్లో మీడియా ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి? కానీ దానికి విరుద్ధంగా పాదయాత్ర వార్తలను ఎల్లో మీడియా లోపల పేజీల్లో వేస్తోంది. ఎల్లో మీడియానే లోకేష్ వార్తలను లోపల పేజీల్లో వేస్తోందంటే అర్థమేంటి? పాదయాత్ర ఎంత పేలవంగా జరుగుతోందో అర్థమైపోతోంది. పాదయాత్ర మొదటి రోజు ఇంకేముంది, లోకేష్ పాదయాత్రతో భూమి బద్దలైపోవడం ఖాయమన్నట్లుగా కవరేజీ ఇచ్చింది. మరి 3 రోజులు గడిచేసరికి వార్తలు లోపల పేజీలకు ఎందుకు వెళ్ళిపోయాయి? పాదయాత్రకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజు ఖచ్చితంగా మొదటి పేజీలో ఉండేటట్లుగా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అయితే యాత్రలో లోకేష్ మాట్లాడుతున్న విధానం, లేవనెత్తుతున్న అంశాలపై జనాలలో ఆసక్తి కనబడడం లేదు. పైగా లోకేష్ మాటల్లో దొర్లుతున్న తప్పులను వైసీపీ సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తోంది. ఇదే సమయంలో జనాలు కూడా పెద్దగా కనబడకపోవడం, ఎవరు కూడా లోకేష్కు తమ సమస్యలను చెప్పుకుని వినతలను ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పైగా పార్టీ స్థితిని, బలహీనతలను ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ మీటింగుల్లో ఎత్తి చూపుతున్నారు. దీనిని కూడా వైసీపీ బాగా వైరల్ చేస్తోంది. కొన్ని చోట్ల అయితే పాదయాత్రలో 100 మంది కూడా ఉండడం లేదు. ఇక స్టేజ్ షోలు కూడా అట్రప్లాఫ్ అవుతున్నాయి. మామూలుగా అయితే మేనేజ్మెంట్లో చంద్రబాబు దిట్టనే చెప్పాలి. ఏమీ లేని చోట కూడా ఏదో ఉందని భ్రమల్లో ఉంచడంలో టీడీపీని మించిన పార్టీ లేదు. అలాంటిది భావి నేత లోకేష్ పాదయాత్ర ఎందుకంత పేలవంగా జరుగుతోందో అర్థం కావడం లేదు. దాంతో ఆ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేసేది లేక చివరికి ఎల్లో మీడియా కూడా పాదయాత్ర వార్తలను లోపలి పేజీల్లో వేస్తున్నట్లుంది. నిజంగా ఈ పరిణామం చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి.